ఇప్పుడు ఆయుర్దాయం ఏముందండి, మహా అయితే పోని పోయి 80 ఏళ్ళు వేసుకోండి, అంతకన్నా ఎక్కువ ఉండే వాళ్ళ సంఖ్య తక్కువగా కదూ ఉంటుంది, ఎవరో తప్ప అంత ఉండరుగా. నేను అథవా ఒక 80 సంవత్సరములు వేసుకోండి. 80 సంవత్సరాలు అంటే ఒక వేప చెట్టుకున్న ఆయుర్దాయం కాదు అది, ఒక వేప చెట్టుకి అంతకన్నా ఎక్కువ ఆయుర్దాయం ఉంటుంది. ఒక రహదారి పక్కన పడి ఉన్నటువంటి బండరాయి అంతకన్నా ఎక్కువ ఆయుర్దాయం ఉన్నది. దాంతో పోలిస్తే మన ఆయుర్దాయం ఏం పెద్ద గొప్ప ఆయుర్దాయం కాదు. బాల్యమునందు శాస్త్రమును పరిశీలిస్తాడు, చదువుకుంటాడు గురువుగారి దగ్గరే. ఇప్పుడు తెలుసుకున్నాడు, తెలుసుకున్న దాన్ని అనుష్ఠించాలి, అనుష్ఠిస్తే కదా పుణ్యం. ఇప్పుడు ఏదైనా చేస్తే కదా వచ్చేది, చెయ్యని దానికి తెలుసుకున్నంత మాత్రం చేత వస్తుంది అంటే ఏమి రాదు. పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే, మిమ్మల్ని ఉద్ధరించాలనుకున్నాడు అనుకోండి, మిమ్మల్ని ఉద్ధరించాలనుకుంటే ఆయనే మీకు అత్యంత పుణ్యం కట్టపెట్టడానికి వీలైన స్థితిలో వచ్చి నిలబడతాడు. మీరు 2 గంటలకి మంచి ఎండలో ఆఫీస్కి ఇంకా బయలుదేరిపోదాం అనుకుంటుండగా ఎవరో కాలింగ్ బెల్ కొట్టొస్తాడు. ఎవరయ్యా నువ్వు అంటే, ఎక్కడో నేను బండి చక్రాలు తయారు చేస్తుంటానండి మేడపాడ అవతల, మిమ్మల్ని చూడాలనిపించింది అందుకని డబ్బులు లేవు సైకిల్ మీద వచ్చానండి అంటాడు. ఇప్పుడు మీరు ఏం చేయగలరు, మంచినీళ్ళు తాగుతావా, చాలా దాహంగా ఉందండి. ఇప్పుడు మీరు పట్టుకొచ్చి కసి నీళ్ళు ఇచ్చారనుకోండి, అతను గడగడగడగడగడ నీళ్లు తాగుతాడు. ఆ దాహంతో మీ గుమ్మం ముందు నించున్నవాడికి మీరు నీళ్ళు ఇచ్చి పుణ్యాన్ని మూట కట్టుకోవడానికి ఈశ్వరుడే వచ్చి నిలబడతాడు. అప్పుడు నీళ్ళు ఇవ్వాలనేటటువంటి స్థితి మీకు ఎప్పుడు కలుగుతుంది, ఏమంటే కొంచెం మంచినీళ్ళు తాగుతారా అని ఎప్పుడు అడగగలరు. అరే అలా అడగాలని ఒకటి తెలిస్తేను అది అదృష్టం రా. ఆయనకి నీళ్ళు ఇవ్వడం కాదు, తరిస్తున్నవాడిని నేనని నీకు తెలిస్తే కదూ ఒకళ్ళకి ఇవ్వడం. దీనికి శాస్త్రమునందు ప్రవేశం ఉండాలి. ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి ఏం చేస్తారు, గురువుగారి దగ్గరికి పంపిస్తారు. చిన్నతనంలో తెలుసుకుంటాడు, తెలుసుకున్న దాన్ని అనుష్ఠించగలిగిన శక్తి ఎప్పుడు ఉంటుంది, ఒక్క యవ్వనమునందే ఉంటుంది. నేను మీతో తిరుక్కడయూరు చాలా గొప్ప క్షేత్రము, అక్కడ ఉండేటటువంటి అమ్మవారి వైభవం చాలా గొప్పది. అభిరామి అని అమ్మవారు, ఆవిడ ఒకనకొకప్పుడు తన చెవి కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరితే పౌర్ణమి చంద్రుడిలా ప్రకాశించింది. మార్కండేయ మహర్షి అభిషేకం చేస్తున్నప్పుడు ఆయన కమండలంలోంచి జారిపడిన జాజితీగా ఇప్పటికీ స్థలలతగా అక్కడ పాకి ఉంటుంది, 365 రోజులు పువ్వులు పూస్తుంది అని నేను అన్నాను అనుకోండి. మీరు 93వ ఏట తిరుక్కడయూరు చూడడానికి బయలుదేరారనుకోండి, ముందు అసలు పంపించడానికి ఇంట్లో వాళ్ళు అంగీకరిస్తారా? అంగీకరించరు. తీసుకెళ్ళడానికి ఎవడు ముందుకు వస్తాడు? ఇప్పుడు ఈయంతో మనకెందుకు వచ్చిన గొడవరా, మధ్యలో ఎక్కడో ఏదో ఇబ్బంది వచ్చిందంటే మనం ఇబ్బంది పడాలని చెప్పి ఎవడి మానని వాడు తప్పుకుంటాడు. ఒకడి అవసరం లేకుండా మీరు వెళ్ళగలిగింది ఎప్పుడు, మీ ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు. ఒకడి అవసరం లేదు మీరే వెళ్ళిపోతారు, అది రోహిణీ కార్తెయినా మీకు లక్ష్యం లేదు మీరు వెళ్ళగలరు. ఆ ఓపిక ఉన్నప్పుడు వెళ్ళారనుకోండి, ఉదాహరణకి ఇప్పుడు మీరు వెళ్ళి చూసి మీ మనసు రమించింది, ఒక్కసారి చూశారు మీ మనసు పట్టేసుకుంది, ఇప్పుడు పట్టుకున్న కారణం చేత ఏమవుతుంది, మీరు వృద్ధులైపోయారు, 93వ ఏడు వచ్చింది, నాన్నగారండి నాన్నగారండి తిరుక్కడయూరు ఎడుతున్నాను నాన్నగారండి అన్నాడు కొడుకు వచ్చి. ఇంతకుముందే నువ్వు వెళ్ళవలసిందిరా, మీకు 93 వస్తే మీ కొడుక్కి కనీసంలో కనీసం 60 ఏళ్ళు రావు, 70 ఏళ్ళు ఎంత ఆలస్యంగా పుట్టినా, ఇంకా ఇప్పుడేమిట్రా తిరుక్కడయూరు, ఎప్పుడో వెళ్ళాలి నువ్వు, ఎన్నో మాటలు చెప్పా వెళ్ళమని వెళ్ళలేదు అని అథవా మనవాడు అడిగాడు, ఒరేయ్ తిరుక్కడయూరు వెళ్ళినప్పుడు తప్పకుండా ఇవి చూడు అని మీరు చెప్పారు. ఎందుకు చెప్పగలిగారు నాకు చెప్పండి, ఎలా చెప్పగలిగారు, పుస్తకంలో చదివి కాదు, తిరుక్కడయూరు దర్శనం మీరు చేశారు కాబట్టి మీకు జ్ఞాపకం ఉంది. వృద్ధాప్యమునందు మనసుకుండేటటువంటి పెద్ద పరిమితి ఏమిటో తెలుసా, అది చాలా త్వర త్వరగా విడిచిపెట్టేస్తుంది, స్ఫురణ ఎందు ఉండదు, అది జ్ఞాపకాన్ని కోల్పోవడం ప్రారంభం చేస్తుంది. చెవికి వినికిడి తగ్గిపోతుంది, కంటికి చూపు తగ్గిపోతుంది, శరీరానికి ఊపు పెరిగిపోతుంది, అది తొందరగా తొట్టుపడడం ప్రారంభమవుతుంది, ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసుకోలేదు, ఇబ్బంది పడిపోతుంది, చిన్న తేడా వస్తే నేను పుచ్చుకోలేనని చెప్తుంది. కానీ అంత శరీరము తట్టుకోలేని స్థితి వచ్చినా
జవంతో నిలబడి మీరు అడగగానే చూపించగలిగినది ఏదో తెలుసా? మీకు ప్రీతి ఉంటే మనసు ఒక్కటే, అది పరమేశ్వరుణ్ణి ఎప్పుడు పట్టుకుంటుంది? యవ్వనమునందు మీరు పరమేశ్వరుణ్ణి దానికి బాగా ఆలంబనంగా ఇస్తే తత్ప్రీతి చేత అది భగవంతుణ్ణి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు వృద్ధాప్యంలో ఏం చేస్తాడు? మానస పూజ చేస్తాడు. బాగా మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వృద్ధాప్యమునందు మానస పూజ ఎందుకు చేయగలడు అంటే, యవ్వనంలో ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు పరమేశ్వర స్వరూపాన్ని బాగా చూశాడు, బాగా విన్నాడు, బాగా అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు వృద్ధాప్యంలో హాయిగా మేడ మీద గదిలో పడుకున్నాడు. ఇప్పుడు కూర్చోలేడు ఎక్కువసేపు. కొడుకు చేస్తాడు పూజ, తను పడుకున్నాడు. తను పడుకున్నా పరమేశ్వరుని యొక్క దేవాలయాన్ని తలుచుకుంటే లోపలి నేత్రంతో దేవాలయం అంతా చూడగలడు. ఒక అభిషేకం పేరు చెప్తే అభిషేకం అంతటినీ తాను ఊహ చెయ్యగలడు. ఇప్పుడు ఊహ చేసి తాను పడుకుని అనేకమైనటువంటి ఈశ్వర స్వరూపాల్ని, ఆ దేవాలయాలు, ఆ నదులు, తాను వెళ్ళడం, స్నానం చేయడం, తను ఆరాధన చెయ్యడం, భగవంతుణ్ణి అర్చించడం, ఇవన్నీ ఊహ చేశాడు. ఎందువల్ల చెయ్యగలిగాడు? యవ్వనమునందు తాను చేశాడు కాబట్టి. ఓపికన్నప్పుడు చెయ్యలేదు, ఇప్పుడు ఎక్కడ చేయగలడు? ఇహ మనసుకి ఆలంబనం ఏది, మనసుకి ఆధారం ఏది పట్టుకోవడానికి? లేదు. అప్పుడు నువ్వు ఏది ఇచ్చావో ఆలంబనం దాన్నే స్మరిస్తుంది. మీరు అందుకే కొంతమందిని చూడండి, మీరు మహాత్ముల దగ్గరికి తీసుకెళ్ళండి, దేవాలయానికి తీసుకెళ్ళండి, ఆశ్రమానికి తీసుకెళ్ళండి, ఎక్కడికి తీసుకెళ్ళండి, ఆయన ఒంట్లో ఓపికన్నప్పుడు, ఉద్యోగం చేసినప్పుడు వెలగబెట్టిన విషయాలే మాట్లాడతాడు ఆయన. ఆయన ఏమీ ఇంకా పరమేశ్వర సంబంధం కానీ ఏ ఇతర సంబంధం కానీ మాట్లాడడం ఎందుకు వచ్చిందో తెలుసా? అల్లరి, అసలు ఆయనకి ఒంట్లో ఓపికన్నప్పుడు భగవంతునితో స్పర్శ లేదు, అది ఆయన చేసుకున్న పాపం. అసలు ఆయన వెళ్ళింది లేదు, ఆయన గుడికి వెళ్ళింది లేదు, ఆయన సంధ్యావందనం చేసింది లేదు, ఆయన పూజ చేసింది లేదు, ఆయన ఎప్పుడూ ఓ మంచి గ్రంథాన్ని చదివింది లేదు. ఏమీ లేని వాడికి ఇప్పుడు మనసుకి ఎలా ఒక ఊహ వస్తుందని మీరు ఆలోచన చేస్తారు? నేను ఒకటి చూస్తే కదా నాకు జ్ఞాపకం రావడం. నేను చూసినవన్నీ ఆఫీసు, నేను చూసిందంతా ఫైళ్ళు, నేను చూసిందంతా ఎప్పుడు ఉద్యోగం, నేను మాట్లాడిందంతా అదే. నిజంగా నాకు కాలము లేదండి అన్నవాడు ధూర్తుడు, పచ్చబద్ధం. అలా లేకపోవడం ఏమి ఉండదు. నీకు ఏ ఇతర విషయాలకైనా టైం దొరికింది, ఒక్క ఈశ్వరుడు గురించి నీకు టైం లేదు అని చెప్తే అంతకన్నా అబద్ధం ఇంకొకటి లేదు. అంత పెద్ద స్వాతంత్ర సంగ్రామాన్ని నడిపించినటువంటి గాంధీ గారిని తుపాకీ పెట్టి కాలిస్తే హే రామ్ అని అడిగాడు. అంత వ్యాపకంలో ఉన్న మనిషికి భగవంతుడితో స్పర్శ ఉంది. జీవితం అంతా అసలు పోరాటాలు చేసి చాలా కాలం మనిషి అన్నవాడు లేకుండా కారాగారంలో కడిపినటువంటి అరబిందో గొప్ప తపస్వి కాగలిగారు. మనసు పరమేశ్వరుడి యందు లగ్నమైంది కాబట్టి నువ్వు అంతకన్నా గొప్పవాడివి మాత్రం కాదు, అంతకన్నా సమయం లేనివాడివి మాత్రం కాదు. నువ్వు అలా అనుకున్నావు అంతే, నాకు సమయం లేదని నువ్వు అనుకున్నావు. అనుకుని నువ్వు చెయ్యని దానికి నువ్వు దాన్ని కారణంగా చెప్పి నిన్ను నువ్వు సంతృప్తిపరుచుకునే ఒక ప్రయత్నాన్ని చేసుకుంటున్నావు, అది నీ ఆత్మద్రోహం అని నీకు తెలియలేదు. అందుకే శాస్త్రంలో అటువంటి వాళ్లకు ఒక పేరు పెట్టారు. ఏమని పిలిచారంటే ఆత్మహంత అని పిలిచారు. తనని తాను చంపుకున్నవాడు, వాడు ఏమీ ఉద్ధరించుకోడు, తనని ఉద్ధరించుకోడు. లౌకిక వ్యాసాంగమునందు తెచ్చినది అక్కడ పెడతాడు, ఆయన శరీరం పడిపోగానే తలవాతి వాళ్ళు పంచుకుంటారు. తనకీ అని జీవుడి కొరకు చేసుకున్నది లేదు కాబట్టి హీనోపాధుల్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఉద్ధరించేవాడు ఎవరు ఉండడు. కాబట్టి ఆత్మహంత కారాదు. కారాదంటే యవ్వనమునందు పరమేశ్వరుని యందు ఊంచుకోగలగాలి. ఆ యవ్వనం ఎంతకాలం ఉంటుంది? అది మెరుపు. దానంత తక్కువగా ఉండేది ఏది ఉండదు. ఎందుకో తెలుసా? సమస్త భోగానుభవమును శరీరం అంగీకరిస్తుంది. అప్పుడు ఏ భోగమైనా అంగీకరిస్తుంది. ఏదీ లేకపోతే పశువు తాగుతున్నటువంటి కుడితిలో చెయ్యి పెట్టి అందులో మినప్పొట్టు పైకి తీసి తినేసి, ఓ పంపులోంచి వస్తున్న నీళ్లు గడగడ గడగడ దోసిడితో పట్టుకు తాగేసి, ఓ చెట్టు కింద చెయ్యి తలగడ కింద పెట్టుకు పడుకున్నా జీర్ణమైపోతుంది. మీరు ఏం తినండి జీర్ణం అవుతుంది. ఎంత భోగం అనుభవించండి శరీరము శక్తితో నిలబడుతుంది. ఏ భోగమైనా సరే ఇది ఎంత భోగం అనుభవించండి ఇది చక్కగా అంగీకరిస్తుంది.
భోగానుభవము అగ్నిహోత్రమునందు నెయ్యి. ఎంత పొయ్యండి జ్వాల రేగుతుంది తప్ప జ్వాల చల్లారదు. కానీ అది మెరుపు, తళుక్కని మెరిసి ఆగిపోతుంది, అయిపోయింది యవ్వనం. ఇప్పుడు శరీరానికి ఒకసారి యవ్వనం దాటింది, దాటగానే అది విపరిణీయతే. నేను ఉండనని నీకు ముందే చెప్పాను, నువ్వు పట్టు కూర్చున్నావు. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు అనుభవించమన్నావు, అనుభవించింది, దాని తప్పే ఉంది? మీరు దానికి ఏమేమి అనుభవించమన్నారో అవన్నీ అనుభవించేసింది. ఇప్పుడు అనుభవించిన శరీరం నిష్కర్షగా చెప్తుంది, ఇక నేను అలా అనుభవించడానికి సిద్ధంగా లేను. నీ మనసు మళ్ళీ ఆ భోగాల్ని కోరడానికి సిద్ధంగా ఉందేమో, అనుభవాన్ని అందించడానికి నాకు ఓపిక లేదు అది చెప్పేస్తుంది. అందుకే శంకరులు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ అంటారు, బాల్యాదిశ్యపి జగ్రదాదిషు తదా సర్వాస్వస్థాస్యపి వ్యావృత్త స్వనుమర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. నాన్నగారు పెన్ ఇచ్చారనుకోండి, ఆ పెన్ క్యాప్ తీయకుండా దాయడం ఎంత తప్పో, ఆ పెన్నుని వాడకూడని దానికి వాడి పాళి అరగ్గొట్టడం కూడా అంతే తప్పు, రెండూ తప్పులే. అసలు పెన్ను క్యాప్ తీయకపోవడమూ తప్పు. పెన్ను క్యాప్ తీసి దేన్ని వ్రాయకూడదో అది వ్రాయడానికి పాళి అరగ్గొట్టేయడమూ అంతే తప్పు. అసలు పరీక్ష వ్రాద్దామనుకునే వేళటికి పాళి అరిగిపోయి పెన్ను సిద్ధం చేసుకోవడం పొరపాటు. నువ్వు ఆ పెన్నుతో ఏది రాయాలో అది రాయడానికి పెన్నును ఉపయోగించాలి, ఇది ఉపకరణం. ఇది పరమేశ్వరుడు దేనికి ఇచ్చాడంటే దీనితో నువ్వు సంసార సముద్రమును దాటవచ్చు, లేదా ఉత్తర జన్మల యందు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవచ్చు. జీవుడు ఇవాళ ఇందులో ఉన్నాడు, ఎప్పుడు ఇందులో ఉంటాడేమిటి? అలా అన్నానని మీరు మనసు కష్టపెట్టుకోకండి. తండ్రికి తద్దినం పెట్టట్లా, తల్లికి తద్దినం పెట్టట్లా, తాతగారికి తద్దినం పెట్టట్లా? వాళ్ళందరూ గడుసుతనం లేక వెళ్ళిపోయారా? ఊపిరి తీయడం చేతకాక వెళ్ళిపోయారా? ఊపిరి తీయడానికి ఈశ్వరుడు శాసనం చేసి ఆపితే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన దారి మూసుకుపోలేదు, అందరూ ఆ దారిలోనే వెడతారు. అప్పుడు దీన్ని విడిచిపెట్టావు, మళ్ళీ ఇంకొక దానిలోకి ఎందులోకి వెళ్ళాలన్నది నువ్వు చేసుకున్న జీవుడి యొక్క వెత ఇందులో ఉండి నువ్వు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అప్పుడు అయ్యో నేను ఇది చెయ్యలేకపోయాని అంటే ఇక సమయం ఉండదు. నేను ఎందరినో చూశాను, హాస్పిటల్లో జాయిన్ అయిపోయి అకస్మాత్తుగా ఏదో ఒక నింద లేకుండా బొందిపోదు కదండి, ఏదో ఒక మాట చెప్పి ఇక డిశ్చార్జ్ చేయడం కుదరదు, అలా ఉండవలసిందే అని అన్న తర్వాత ఏమి ఎప్పుడు ఉండిపోతాడు ఆ శక్తితో? ఏదో ఒక రోజు ఉంటుందిగా మనసం మీద ఉండవలసిన రోజు, ఉండకుండా వెళ్ళిపోతే అదృష్టవంతుడే. అప్పుడు అయ్యో నేను ఒక్కసారి గోకులానికి ప్రదక్షిణం చేస్తే బాగుండేది, నేను కృష్ణ పరమాత్మ పాదాల మీద ఒక్క తులసిదళం వేస్తే బాగుండేది, అక్షయ తృతీయ నాడు ఒక్క ఉదక ఘటాన్ని దానం చేసుకుంటే పోయేది అని అప్పుడు ఏడిస్తే శరీరం ఎలా ఉపయోగిస్తావు? శరీరము ఉపకరణముగా నీకు అనుకూలించి ఉన్నప్పుడు నువ్వు దీన్ని వాడుకోవాలి. ఇది అనుకూలించినప్పుడు దీన్ని వాడుతానంటే కుదరడం ఎలా కుదురుతుంది? తుట్టతుద వరకు వాడవచ్చు. ఎప్పుడు? యవ్వనమునందు నువ్వు ఊంచుకున్నవాడివైతే. కానీ అది వరద, అది అలా తట్టుకోనివ్వద, అసలు అది ఊపిరి ఆడనివ్వదు. అంత మెరుపు మెరిసినట్టుగా భోగానుభవం వేపుకి తిప్పేస్తుంది. తిప్పకుండా ఉండాలి అంటే గురువాక్యం ఒక్కటే శరణ్యం. అందుకు మాట్లాడుతున్నారు శంకర భగవత్పాదులు. ఆయన బాల్యం ఎందుకు మాట్లాడలేదు? యవ్వనం ఎందుకు, యవ్వనమే మాట్లాడుతున్నారు కానీ వార్ధక్యం ఎందుకు మాట్లాడరు? వాన లేకపోతే కౌమారం ఎందుకు మాట్లాడరు ఆయన? అంటే వార్ధక్యమునందు వార్ధక్యం వెళ్ళిపోతే నువ్వేం చేయలేవు అనడానికి వార్ధక్యం వెళ్ళిపోతే అంటే అక్కడతో సరి. బాల్యం వెళ్ళిపోతే, బాల్యం గురించి శంకరాచార్యులు వారు ఎందుకు మాట్లాడలేదు అంటే బాల్యం గురించి మాట్లాడకపోవడానికి బాల్యావస్థ నీ చేతిలో ఉన్నది కాదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, బాల్యము మీకు దృఢత్వము అధ్యవసాయము బుద్ధి యందు వ్యగ్రత, బుద్ధిని నిక్షేపించగలిగిన శక్తి మీ యందు ఉండదు, అది చాపల్యముతో కూడి ఉంటుంది. అది ఎప్పుడూ
అక్కడికి పోదామా, ఇక్కడికి పోదామా, ఇక్కడికి పోదామా, చేద్దామా, ఆడుకుందామా, చెట్టు ఎక్కుదామా, నూతులో దూకుదామా, ఏట్లో ఈత కొడదామా, ఏదీ లేకపోతే ఓ గేది నెక్కి పెడదామా, అది కూడా ఉంటుంది. నా చిన్నతనంలో మా ఇంటి పక్కన పశువులు కాసేవాళ్ళు గేదెలు ఎక్కి వెళ్ళిపోతుండేవారు. నాకు చాలా గొప్ప కోరిక అది, నేను కూడా అలా గేదెని ఎక్కి వెళ్ళాలి అని. మా అమ్మగారిని అడిగాను, సార్ అమ్మ నేను కూడా గేదెని ఎక్కుతాను వాళ్ళని అడిగాను, చంపేస్తాను అది ఆవిడ. ఏమనుకుంటున్నావు, గేదెని ఎక్కడానికిట్రా, బుద్ధి ఉందా లేదా నీకు గేదెని ఎక్కడానికి వీల్లేదా? అది నాకు చాలా పెద్ద కోరిక కింద ఉండిపోయింది. ఉండిపోయి ఆఖరికి ఏదో మొత్తానికి ప్రాధేయపడి ఇంట్లో మామిడి చెట్టు ఒకటి ఉంటే రెండు మామిడి పళ్ళు ఇచ్చి వాడిని అడిగాను గేదె ఎక్కుతానని. వాడు అన్నాడు, గేదె ఎక్కడం పెద్ద కష్టమే ఉంది పొందలు గారు, ఇగో ఇలా పట్టుకుని చేతులు వేసి ఎగిరి ఎలా కూర్చోండి అన్నాడు. అంతే కదా అనుకుని ఎగిరి కూర్చున్నాను. దానికి తెలిసిపోయింది ఎక్కిన వాడికి చేతకాని వాడు అని పరిగెత్తింది. ఢామ్మని కింద పడ్డాను. బాల్యం కాబట్టి ఏదో తట్టుకున్నాను పరమేశ్వరుడి దయ వల్ల. అయ్యో వీడు రేపొద్దున్న ఏదో అనుష్ఠానం చేసుకునేవాడు అనుకున్నాడు ఏమో, ఈశ్వరుడు పాపం నన్ను అనుగ్రహించాడు మహానుభావుడు, లేకపోతే అప్పుడు ఏదైనా జరిగిపోతే ఏం చేస్తాను. కాబట్టి అప్పుడు నా మనసుకి చాంచల్యం ఉంది కాబట్టి నేను తెలుసుకుందాం, నేను శాస్త్రం నేర్చుకుందాం అని ఉండదు. అందుకే అప్పుడు ఎవరిది పూచి, తండ్రిది పూచి, తల్లిది పూచి, గురువుది పూచి. అందుకు తండ్రి బాధ్యత తీసుకుంటాడు. ఉపనయనం ఎవరు చేస్తారు, తండ్రి చేస్తాడు. చదువుకోమని ఎవరు చెప్తారు, తండ్రి చెప్తాడు. నువ్వు ముందు సంధ్యావందనం చేస్తే కానీ పాలు ఇవ్వనని ఎవరు అనాలి, తల్లి అనాలి. నువ్వు ఈ పుస్తకం చదివావా అనవలసిన వాడెవరు, తండ్రి. తండ్రి నియంత్రిస్తాడు, తన నియంత్రణ లేదు యవ్వనమునందు. తండ్రి నియంత్రించలేడు, తనని తాను నియంత్రించుకోవాలి, తన జన్మని తాను ఉద్ధరించుకోవాలి. ఇప్పుడు తనని ఆపగలిగిన వాడు లేడు, అది వరద. అప్పుడు ఆపగలిగిన వాడు తన మీద తానే, తనకి తానే. ఇది చేసుకోవాలి అంటే అన్నిటికన్నా చాలా తేలికగా జరిగిపోయేది ఏదో తెలుసా అండి, అత్యంత వేగంగా వెళ్ళిపోయేది ఏది అంటే యవ్వనమే. కారణం ఏమంటే, ఓవర్ బ్రిడ్జి డౌన్లో సైకిల్ మీద కూర్చున్నట్టు ఉంటుంది యవ్వనం. కాలు కూడా తొక్కక్కర్లేదు, అదే వెళ్ళిపోతుంది సైకిల్. అప్పెక్కడం చాలా కష్టం, వార్ధక్యం అప్పెక్కడం లాంటిది, డౌన్ దిగిపోవడం లాంటిది యవ్వనం. చాలా తేలిక, ఇట్టే వెళ్ళిపోతుంది. ఎందుకంటే సమస్త భోగములకు శరీరము పటుత్వముతో అనుమతిస్తుంది, అదే కొంప ముంచేస్తుంది. మహాభారతంలో కురువంశం అంత బాధపడడానికి కారణం ఏమిటి, ఒకడేమో తెంపరితనంతో యుద్ధానికి వెళ్ళి చచ్చిపోయాడు చిత్రాంగదుడు, ఒకడు అసలు ఇంకా ఎడా తిరిపి లేకుండా కామోపభోగం అనుభవించాడు భార్యలతో, దానివల్ల విచిత్ర వీర్యుడు చచ్చిపోయాడు, ఇద్దరూ చచ్చిపోయారు. దేనివల్ల బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎందుకు వస్తాయో తెలుసా ఇవన్నీ పురాణంలో ఎందుకు చెప్తారో తెలుసా, యవ్వనమునందు మనసుని నిగ్రహించి శరీరమును సక్రమముగా ఉపయోగించుకోవడము చేతకాకపోయిన కారణము చేత ఆ వరద ఉద్ధృతి ఎందు కొట్టుకుని పోతే చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు ఇద్దరు